ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ఏమంటున్నారు తెలుసా? ఏమని మాట్లాడుతున్నారు తెలుసు? బయట డబ్బుంటేనండి అంత ఎంజాయ్ అంటున్నారు. డబ్బున్న వాడికి తృప్తి ఉండదు. ఉంటాదనడానికి మీరు వెళ్ళి చూడండి, అర్బన్ సిటీస్ లో చూడండి, ఎలా ఎంజాయ్ చేయాలో తెలియక క్లబ్లు కానీ బార్లు కానీ పోయి వాళ్ళ గిరి ఎలా తీర్చుకోవాలో తెలియక ఊగేస్తూ రాత్రులు ఆడమ్మగాని తెలియక ఎలా తృప్తి పొందాలో తెలియక రోడ్లంట ఓర కుక్కలు తిరుగుతున్నట్టు తిరుగుతుంటారు. చూడండి, దొరుకుతారు నైట్ రౌండ్స్ లో. ఎందుకు ఇలా? మీకు మంచి స్టేటస్ ఉంది, మీకు మంచి మంచి గుడ్విల్ ఉంది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తారంటే ఎంజాయ్ లేదు బ్రదర్. బ్రదర్ ఇంకా ఆయన ఎవరు? ఆయన పేరు ఏం పేరు? ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటానంటే ఆయన పేరు ఏం పేరు? ఆ డైరెక్టర్ తండ్రి చలపతిరావు గారు. రీసెంట్గా న్యూస్ వచ్చింది, అరే నువ్వు కోట్ల రూపాయలు ఉన్నాయి కొడుకు పెద్ద డైరెక్టర్, మీరు చనిపోవడం ఏంటంటే లైఫ్లో తృప్తి లేదు. యాక్టర్లు సినీ నటులు ఎందుకు చచ్చిపోతున్నారు? కోట్ల రూపాయలు ఉన్న తృప్తి లేదు. డబ్బుంటే తృప్తి ఉండదు. తృప్తి ఉండాలి అంటే దేవుడు ఉంటేనే ఉంటుంది. కోట్లు సంపాదించిన సారికి కనుక ఉందా తృప్తి? అడగండి వెళ్ళి. స్టేట్మెంట్ ఇచ్చాడు బిఎస్ఎన్ సిబిఎన్లో కూర్చొని. అంతే బచ్చిన గారికి ఉందా తృప్తి? దొరికేశారు మొన్నే. అడగండి వాళ్ళు దేశాన్ని ఎలా మోసం చేస్తారు. ఆ కింగ్ పిస్టర్ వాడికి ఏమైనా తృప్తి ఉందా? సొంత భూభాగంలో ఉండకండి, ఎక్కడికో పారిపోయాడు. ద్రవ్యం ఏమైనా తృప్తి ఉందంటే కాపీ అధినేత రీసెంట్గా ఆత్మహత్య చేసుకుని నదిలో పడి చచ్చిపోయాడు. ఎక్కడుంది తృప్తి? డబ్బు వలన. డబ్బు వలన అశాంతే తప్ప మనిషికి శాంతి దొరకదు. చచ్చిపోతాను ఒకరోజు అంతే. ఏంటి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, సీనియర్ సిటిజన్స్ని ఎంక్వైరీ చేయండి. మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళి రాజమండ్రి రండి, చూపిస్తా. అప్పుడప్పుడు చూడండి, జ్ఞానోదయం కలుగుద్ది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, వృద్ధులు పెట్టే ఆ వార్డెన్కి వెళ్ళి చూడండి ఏం చెప్తారు. వాళ్ళ స్టోరీస్ మనం వెళ్ళాం, చాలా ఏడిపోస్తుంది. రోడ్ల మీద బిక్కు బిక్కుమని ఒంటరిగా పడుకుంటున్న వారిని అడగండి వృద్ధుల్ని, వాళ్ళు చెప్తారు ఏం చెప్పారయ్యా అంటే ఎన్నో కష్టపడ్డామయ్యా, ఎన్నో పిల్లలుగా చేసామయ్యా, వాళ్ళ జీవితం అనుకున్నామయ్యా, ఈరోజు ఆ అవసరం లేకుండా పోయామయ్యా. ఏం లేదయ్యా, మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఏదో ఆటలంటుకుండా అన్నట్టే మా జీవితం. అలా చూస్తారు, అలా పంపించేస్తారు. పెద్ద అవసరం లేదు, మాతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మరి ఈరోజు నీ లైఫ్ ఏంటి పెద్దమ్మా అని అడిగితే ఆవిడ ఏం చెప్తుంది తెలుసా? తిందామని ఉంటుందయ్యా, కానీ అరగదని భయం. ఆ బాత్రూమ్ చూస్తే భయం, ఆ చీకటం చూస్తే భయం, అక్కడికి వెళితే ఏమైపోతానా అని భయం, మరలా వస్తానా రానన్న భయం, బిక్కు బిక్కుమని చివరికి ఎంత పరిగెట్టి లాస్ట్కి నాకు వచ్చేది ఏంటి అంటే చావు భయం. దేవుడు లేకపోతే ఫ్యామిలీస్ ఎలా అయిపోతాయి? ఎస్, నువ్వెన్ని బడ్జెట్ లెక్కలు వేసేసినా, నువ్వెంత పరిగెట్టేసినా, నువ్వెన్ని చేసినా ఒక రోజుకి నీకు బిక్కు బిక్కుమని చావు అనే ఆన్సర్ తప్ప నీ లైఫ్కి ఏమీ ఉండదు. పెద్ద ఎలక్ట్రికల్ స్టోర్ లేదో చిన్న జాబ్ చేసేవాడట. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఆయన జీవితంలో పెద్ద లక్ష్యం ఏంటంటే నేను బాగా డబ్బు సంపాదించాలి, మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలి, నేను ఒక సెలబ్రిటీగా ఉండాలి. సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఈరోజు యాపిల్ వస్తువు ఎవరి దగ్గర ఉన్నా అదొక రాయల్ లుక్. అది మొబైల్ అయినా ట్యాబ్ అయినా ఎనీ ఆయన వస్తువు ఏది వాడినా అబ్బో యాపిల్ వాడుతున్నారు అని చెప్పుకుంటాడు. ఎంత పేరు రావాలో అంత పేరు వచ్చింది, ఎంత సంపాదించాలో అంత సంపాదించాడు. ఆయన ఎంతమందికి సుపరిచితమైన వ్యక్తో అంతమందికి సుపరిచితమైన వ్యక్తిగా తన కలల్లో కూడా పరిచయం అయిపోయాడు. కానీ ఒకరోజు భయంకరమైన వ్యాధి వచ్చింది ఆయనకి. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యో నా దగ్గర డబ్బు ఉంది, అయ్యో నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అయ్యో నా మరణం పంచుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు నా మరణాన్ని విడిపించలేదు. నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ పేరు ప్రఖ్యాతులు నా మరణాన్ని పంచుకోలేవు. అయ్యో నా దగ్గర ఎంతో ఆస్తుపాస్తులు ఎన్నో ఉన్నాయి, నా మరణపు మంచాన్ని పంచుకోలేకపోతున్నాయని దిగేలుగా చచ్చిపోయింది ఒక మాట అన్నాడు. జీవితం అంటే డబ్బు కాదు, జీవితం అంటే పేరు ప్రఖ్యాతులు కాదు, జీవితం అంటే ఉన్నంతకాలం కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలే జీవితానికి జ్ఞాపకాలు అన్నాడు. దేవుని ప్రస్తావం లేకుండా
జీవితం ముగించడం అనేది సరి అయిన అర్థం కాదని దేవుడు అనే పదం కూడా ఆయన వాడాడు. చూసారా, ఈ మన తరం క్రైస్తవ నాస్తికులు ఏమంటున్నారంటే డబ్బులు ఉన్నాయట వాళ్ళకి, దేవుడు లేకపోయినా ఉన్నాయి, సుఖం లేదు అది మర్చిపోతున్నావు. వాళ్ళకి బంగారాలు ఉన్నాయంటే ఉన్నాయి, సెంటర్లు వేసి ఉన్న నిద్ర రావట్లేదు వాళ్ళకి. వాళ్ళకి చాలా ఉన్నాయంటే ఉంటాయి. యెహోవా సెలవు లేకపోతే జీవితానికి పీస్ అనేది దొరకదు. రోడ్ రిగేజ్ విన్నారా, గతంలో కూడా చెప్పాను నేను. ఫ్యాషన్, ఆ ఫ్యాషన్, ఆ ఫీల్డ్లో ఫ్యాషన్ బ్లాగర్ ఆవిడ, చాలా పెద్ద పదవి. ఆవిడ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆవిడ నిజంగా ఆవిడ ఎంత అందంగా ఉంటుందంటే తన రూపాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటుంది, చాలా చక్కగా, చాలా బాగుంటుంది. ఆమెకి ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే చక్కటి ఆకారం. ఆ చక్కటి ఆకారంలో తను చూడండి, మోడలింగ్ అంటే ఇదే అన్నట్టు లేదు చూడండి, అంత బాగుంటుంది. అంతకుముందు నల్లగా ఉండేది, తన అందాన్ని మెరుగులు మెరుగులు దిద్దింది. ఆ మెరుగులు మెరుగులు దిద్దు ఒకరోజు పిడుగు లాంటి వార్త, మరణ సంబంధమైన వ్యాధి వచ్చేసింది. మ్యాక్సిమం స్టోరీ చూడండి, సెలబ్రిటీల జీవితాల్లో ఎక్కువగా క్యాన్సర్స్ ఎక్కువ కనబడుతుంటాయి. సుఖం వలన ఆరోగ్యం పెరగదు, ఏమవుద్ది, రోగమే. బాడీని కష్టపెట్టాలి. ఎంతో సంపాదించింది, సంపాదించి సంపాదించి రకరకాల గోల్డ్ రింగ్స్ పెట్టుకునేది ఆవిడ. ఆ గోల్డెన్ రింగ్స్కి డైమండ్స్ పొదిగి ఉండేవి. తన మెడలో, బాగానండి, తన మెడలో మంచి మంచి హారాలు పెట్టుకునేది, రకరకాల నెక్లెస్లు పెట్టుకునేది, మంచి మంచి నడుముకు పెట్టుకునే బెల్ట్లు, ఎన్నో గోల్డెన్ బెల్ట్స్ పెట్టుకునేది, తన చేతికి పెట్టిన వాచ్ పెట్టకుండా పెట్టుకునేది. అంత లగ్జరీ లైఫ్ అనుభవించింది. డబ్బు, పేరు, ఆస్తులు, భూములు అన్నీ సంపాదించుకుంది. డాక్టర్స్ చెప్పేశారు నువ్వు త్వరలోనే చచ్చిపోతావని. అయ్యా ఏ విధముగా బతకలేనయ్యా అంటే, ఏ విధముగా నువ్వు బతకలేవు. ఇంత డబ్బు ఇస్తానయ్యా, ఎంత డబ్బు అయినా పర్లేదయ్యా, కోట్ల రూపాయలు అయినా ఇస్తాను. నువ్వు కోట్లు ఇచ్చినా నీ వ్యాధిని పోగొట్టి నీ ప్రాణాన్ని నిలబెట్టే వైద్యం మా దగ్గర లేదమ్మా. అప్పుడు అనుకుందట, హాస్పిటల్ మంచం మీద పడుకుని ఇంకా చచ్చిపోద్దన్నప్పుడు ఈ సోషల్ మీడియాకి లైవ్ ఇచ్చింది. రెండు నిమిషాలు, సుమారు రెండు నిమిషాల లోపు వెళ్ళిపోయేటప్పుడు అందరికీ ఒక నీతి సూత్రం చెప్పి చచ్చిపోవాలనుకుంది. ఆ నీతి సూత్రం ఏం చెప్పింది తెలుసా, అయ్యా అయ్యా ప్రపంచ ప్రజలారా, నా స్నేహితులారా, మీరు ఒక మాట వినండి. ఏమింటారంటే, ఇదిగో నా దగ్గర ఎన్నో బంగారపు రింగులుండేవి, బంగారపు వాచ్లుండేవి, కానీ ఈరోజు ఒక్క వాచ్ కూడా నా చేతికి నేను పెట్టుకోలేను. ఎందుకంటే ఈరోజు నా చేతికి రంగురంగుల వాచ్ కన్నా, ఖరీదైన వాచ్ కన్నా నా చేతికి అత్యవసరమైనది ఒకే ఒక్కటి నీడిల్. ఈ శిలైనకున్న నీడిల్ తప్ప నేను ఎన్ని వాచ్లు పెట్టుకున్నా నా జీవితం ఈరోజు కాపాడబడదు. నేను ఎన్నో రంగురంగుల ఆభరణాలు పెట్టుకున్నాను, నా ముఖాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకున్నాను, ఎంతో వస్తువుల చేత అలంకరించుకున్నాను, కానీ ఈరోజు నా ముఖానికి కావాల్సింది ఒకే ఒక్కటి ఏంటంటే, నా ముఖానికి ఆక్సిజన్ పైపు లేకపోతే ఈరోజు నేను బతకలేను. చూసారా, గొప్ప గొప్ప విలాసవంతమైన బెడ్రూములో నేను నిద్రపోయాను, నాకు ఎన్నో ఫామ్ హౌస్లు ఉన్నాయి, నాకు ఎన్నో రకరకాల బంగ్లాలు ఉన్నాయి, కానీ ఈరోజు నా జీవితంలో మిగిలిపోయిన ఒకే ఒక్క మంచం హాస్పిటల్ మంచం అంతే. ప్రపంచ ప్రజలారా, మీకు ఒక విషయం చెప్తాను, మన జీవితాన్ని కాపాడేది డబ్బు కాదు, మన జీవితాన్ని కాపాడేది పేరు ప్రఖ్యాతలు కాదు, మన జీవితాన్ని కాపాడేది మనం అనుకున్నది ఏది మనల్ని కాపాడదు, కేవలం దేవుని యొక్క సెలవు అంతే. ఆ సెలవు చెప్పి ప్రపంచానికి ఏడుస్తుంది చూడండి, ఏడుస్తూ బిక్కు బిక్కుమని ఒంటరిగా ఏడుస్తూ చచ్చిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యెహోవా సెలవు లేనిదే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఎంత సంపాదించినా వ్యర్థమే, యెహోవా సెలవు లేనిదే ఎన్ని బంగళాలు కట్టినా వ్యర్థమే, యెహోవా సెలవు లేనిదే ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా వ్యర్థమే,
యెహోవా సెలవు లేనిది నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఆరోగ్యమైన ఇవ్వకపోతే వ్యర్థమే. మరి నేనేం చేయాలి అంటే, దేవుడు నేర్పించిన ప్రసంగంలో మనకు అర్థం కావాల్సింది, కొండ మీద ప్రసంగంలో దేవుడు తన కుమారుడు ద్వారా నేర్పించింది ఏంటో తెలుసా? ఏ దినము ఆ దినము ఆయన మీద మీరు అనుకోండి. ఏ దినము ఆ దినము అని ఎందుకు చెప్పాడంటే, రేపుడు కూర్చుని ఆలోచించుకో, ఎవ్రీడే మీరు దేవునితో సహవాసం చేయాలి. అది ఆన్సర్. వీలైతే నెక్స్ట్ వీక్ చూద్దాం.